బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ ఆత్వర్యంలో తాండూర్ నెహ్రూ గంజ్ రేణుకహిల్లమ్మ ఆలయంలో అర్చన చేయించి నియోజకవర్గం నుండి వివిధ మండలాల బీజేపీ నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా తాండూర్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ నాయకత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర చూసి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటమి భయం పట్టుకుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ఈ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో అదే విధంగా పాండు పూజారి గాని సుదర్శన్ గౌడ్ గాని లలితక్క గాని నరసింహశెట్టి గాని జగదీష్ గాని సుధీగౌడ్ గాని అందరికి ప్రతి ఒక్క కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ ఎంత ఉత్సాహం ఉందంటే తాండ్రు గాని తాండ్రు నియోజక ప్రజలు అందరము ఏకంగా బండి సంజయ్ ఎంత అడుగు అడుగు ఏతము అదే విధంగా మనము మనంగుణంగా ఈ కేసీఆర్ దరిద్రం పాలన పోర్దామని ఎంతో ఖుషిగా ఉన్నారు. నిన్న ఈ రోజుకు 8వ రోజు పాదయాత్ర సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ చౌరస్తాల వికారాబాద్లో మీటింగ్ ఉంటుంది కాబట్టి మన రమేష్ కుమార్ ఆధ్వర్యంలో తాండ్రుకెళ్ళి భారీ ఎత్తున ఈరోజు వెహికల్స్ పోవడం జరుగుతుంది. కొందరు అక్కడ వేరే మండలాలు పాదయాత్ర ద్వారా కూడా పోవడం జరుగుతుంది. కొందరు అయితే బయలుదేరిండ్రు ఇంతవరకే. కాబట్టి ఈరోజు మనం తాండ్రు పట్టణంకి వెళ్ళి కూడా ఈరోజు వెళ్ళవ తల్లి ఆశీర్వాదంతో మనము ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర భారతీయ జనతా పార్టీ రథసారథి తెలంగాణ ముద్దుబిడ్డ బండి సంజయ్ కుమార్ గారు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఇవాళ 8వ రోజు ఈరోజు
बंडी संजय पादयात्रा भागंगा तांडूर पट्टणम नुंचि विकराबाद को बंडी संजय पादयात्रा रावडं जरुगुतुंदि। आयोक्का यात्रानी विजयवंतं चेयडानिकि तांडूर पट्टणम नुंचि मा जिल्ला नायकुडु रमेश अन्न ललितक्क गारि अध्वर्यंलो ई ओक कार्यक्रम निर्वहिंचडं जरुगुतुंदि। कार्यक्रमं తెలంగాణ రాష్ట్రం అహంకారపూరితమైన పరిపాలన బీద బడుగు బలహీన వర్గాలకు కష్టం కలిగించే పరిపాలన తెలంగాణ రాష్ట్రమైనటువంటి కేసీఆర్ పాలన టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని అంతమొందించాలన్న లక్ష్యంతో బండి సంజయ్ గారు నడుం బిగించి అడుగు ముందుకేసి పాదయాత్ర నడుసుకుంటూ ప్రతి రైతుల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి బీదవాడి కష్టాలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాడు। ఆయనకు మేము భరోసాని కలిగిస్తున్నాం, ముందుకు సాగండి, మేము మీ ఎంట ఉంటాం। తాండూరు ప్రజలు గాని ప్రాంతం తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని అందరూ కూడంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు। రాబోయే కాలానికి కాబోయే ప్రధాన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటదని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం। స్వచ్ఛమైన పరిపాలన అందించాలి, బడుగు బలహీన వర్గాల కొరకై అహర్నిశలు కష్టపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ। ఆ పార్టీకి పట్టం కట్టడానికి ప్రతి ఒక్కడు కంకణబద్ధులై ఉన్నారని చెప్పి ఈ సభా వేదిక దాల్ జరుపుకుంటూ ఆయనకు మేము వెన్నంటి ఉండి ఆయన యాత్రలో మేము అందరం కూడా నిమగ్నమై పాదయాత్రని విజయవంతం చేస్తామని చెప్పి తెలుపుకుంటూ ముగిస్తున్నా। జై హింద్, జై భారత్। 10,000 మంది కార్యకర్తల చేత ఏర్పాటు చేయబడతా ఉంది ఈ కార్యక్రమానికి। తాండూరు నియోజకవర్గం నుంచి దాదాపుగా 1,000 మంది కార్యకర్తలు బయలుదేరి వెళ్తా ఉన్నాం। ఇవాల ఏదైతే గడీల పాలనకు వ్యతిరేకంగా ఏదైతే మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిదులు నీళ్లు నియమకాలు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వాళ్ళ జీవన విధానం కొనసాగుతుందని భావించి తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరొకసారి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ జాతిని తట్టిలేపి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఆ రకంగా జరుగుతున్నటువంటి జైత్ర యాత్ర ఇవాళ బండి సంజయ్ అన్న గారు ప్రారంభించడం జరిగింది। దాంట్లో తాండూరు నియోజకవర్గం నుంచి దాదాపుగా నిన్న జిల్లా కేంద్రంలో జిల్లాలో ప్రారంభమైనటువంటి పాదయాత్రలో బీజేవైఎం కార్యకర్తలందరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి నిన్నటి నుండి అక్కడ పూర్తి సమయం ఇచ్చి అందరూ కూడా దాదాపుగా పాల్గొని మళ్ళీ ఇవాళ కూడా ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతూ ఉంది। ఏదైతే నిజంగానే మనం ఆశించినటువంటి తెలంగాణని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి, మానవీయ తెలంగాణ కావాలి, ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల బీద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపాలనేటటువంటి ఆశతోటి ఆ ఆశయంతోటి మనందరం కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాం। కానీ ఇవాళ కేవలం కుటుంబ పాలనకు పరిమితమై కేవలం ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి రాష్ట్ర పరిపాలనను ఈరోజు ప్రభుత్వం అందరు ఆ ప్రభుత్వ తీరును వ్యతిరేకించే విధంగా ప్రజలందరూ కూడా చైతన్యపరుస్తూ ఈరోజు మారుమూల ప్రాంతాలకు సైతం ఈరోజు బండి సంజయ్ అన్న తరలి వెళ్తూ ఉన్నారు। ఈరోజు బండి సంజయ్ అన్న పాదయాత్రను చూసి జనాలందరూ కూడా తండోపతండాలుగా ఈరోజు నిజంగానే ఒక ఆశాజ్యోతిగా ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి ఈ యాత్రని చూసి ఈరోజు అవాకులు చెవాకులు వెళుతున్నటువంటి తెరాస నాయకుల ఈరోజు కళ్ళు బైర్లు కమ్మే విధంగా ఈరోజు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి। మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే బండి సంజయ్ అన్న గారి పాదయాత్ర ఉద్దేశం నిజంగానే తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కావాలి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలకందరూ కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి, ఏదైతే నిజంగా ఉద్యోగాలు లేక ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, ఈరోజు డిగ్రీ పట్టాదారులు కావచ్చు, ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈరోజు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి అలవెన్సెస్ కానీ మిగతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి సదుపాయాలు లేకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ఏకైక లక్ష్యంగా సాగుతున్నటువంటి ఈ యాత్రలో మనందరం కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నాను। జై హింద్, భారత్ మాత కీ జై। 33 ఎకరాల వివాదాస్పద భూమిలో వాగ్వివాదం। తాండూరు ఇందిరానగర్లో రేపు మాజీ కాంగ్రెస్ మంత్రి మాణిక్యారావు జయంతి సందర్భంగా ఆయన భౌతిక కాయం దహనం చేసిన ప్రాంతంలో మాణిక్యారావు ట్రస్ట్ విద్యా వికాస్ సంస్థ ప్రతినిధులకు మరియు అదే స్థలానికి చెందిన హక్కుదారుల నుండి జీపీఏ పొందిన నయీం ఖాన్ మధ్య తీవ్ర వాగ్వివాదం। ట్రస్ట్ సభ్యులు రఘు మాట్లాడుతూ హైకోర్టు నుండి మాకు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందని పేర్కొన్నారు। అదే స్థలానికి చెందిన నయీం ఖాన్, ఈ స్థలం వివాదం ఇంకా కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం జరిపిన ధరణి సర్వేలో కూడా నవాబుల పేరే ఉందని పేర్కొన్నారు।
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇరువురిని పోలీస్ స్టేషన్ కు పిలిచి ఈ వివాదాన్ని పరిష్కరించారు। हाईकोर्ट आर्डर उ सुधाकर सर लोअर कोर्ट कटे हाईकोर्टे कदा हाँ इन मन को हाईकोर्ट जजमेंट क्लियर पोजिशन 33 एकर्स हाईकोर्ट के वाले कदा सर इक ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ అట్లే మరి జరుగుతే ఇల్లీగల్ మీరు అన్నది ఓకే సార్ ఇప్పుడు మనం జస్ట్ క్లీనింగ్ పర్పస్ లో వచ్చాము రేపు జయంతి ఉండాలి 15 నోకు హమారా కేస్ హై వేర్ జరూరీ హై లోగ్ ఆకే యే హమారీ క్యా నామ్ ఉస్కా శశి పర్వా ఎలిగేషన్ ఫైలా రహీ హై యహాన్ వేర్ జరూరీ ఎలిగేషన్ ఫైలా రహీ హై వేర్ జరూరీ అభి డిస్ప్యూట్ ఖతమ్ నహీ హువా అభి కర్నా చాహియే కహాన్ మే ఉన్కో బులావ్ లైఫ్ లే లో బులావ్ ఉన్కో ఫిర్ సలాం బులావ్ हम बनाए वो को बोल रहे किसको बनाए इसको बनाए ये बनाए 2021 में कहते कैसा होता ये रिकंस्ट्रक्ट करा खान साहब अरे इनको कैसा निकाल दिए फिर कोर्ट में केस चल रहा सुनो सुनो नहीं नहीं अब बोले मैं सुना ना इनका जो था उत्तम सिंह था जब था अब था 2012 तक क्यों हाँ 2012 में क्या था चेयरमैन को पावर था किसको भी रख सकते किसको भी निकाल वो कोर्ट में देख लेंगे हम लोग लक्ष्मा रेड्डी को कुछ मालूम नहीं है नॉलेज नहीं है लक्ष्मा रेड्डी को एबीसीडी नहीं आता उसको खाली दाम ये सुन के हाँ नैनो गुनागारू आई पाइना नैनो నేను కాలేజీ నేను ప్రెసిడెంట్ అయిపోయినా అంటే కాదు అది పని కాదు అది ఇంకా పెండింగ్ ఉన్నది కోర్టులో అది కాదు అది రీసెన్స్ చేస్తే నేను కూడా హైకోర్టులో రిట్ ఇస్తా పిలిపిస్తా అందరికి అందరు రావాలా మళ్ళీ అక్కడ మహిదీ జంకీ ప్రాపర్టీ హై అందరికి నా నమస్కారం అస్సలాం అలైకుం ఏ మహిదీ జంకీ ప్రాపర్టీ హై ఏ పట్టా ల్యాండ్ హై శశి పర్మకి ఫాదర్ కి ప్రాపర్టీ నీ హై ఏ उन्हें स्कूल कॉलेज एक्वायर करे होंगे उसको संभाल लो बहुत बड़े सिकंदर हैं उन्होंने डेवलप कर लो हम इन्वॉल्वमेंट नहीं होते 52 53 54 55 एंड 56 ये पट्टा लैंड है धरनी में भी नाम आ चुका है गलती से 52 का नाम चेंज करे हुए हम कलेक्टर को भी कल की तारीख में हम अप्लीकेशन भी दे चुके हैं बाकी के 53 54 55 56 पूरा धरनी में नाम हो चुका है नवाब लैंड का नाम आ चुका है गैर जरूरी या न्यूसेंस कर रहे हैं हाँ 2016 में शशि वर्मा को भी FIR फट चुका है इसको दबा के रखे हुए हैं इसको उठा रहे हम 2016 में FIR हुआ है शशि पर्वा मिस्टर रमेश मिस्टर सुरेश उत्तम चंद ये सबको FIR भी फट चुका है 2016 में इसको दबा चुके हैं हम उसको उठा रहे बराबर उठाएंगे इसको हम फिर इन्हें बोलते हैं कि एलिगेशन लगा रहे हैं मिस्टर उत्तम चंद बोलते हैं कि हम इसका ट्रस्ट के मेम्बर हैं कहाँ के इन्हें शशि पर्मा आके बोलती कि हम उसको निकाल दिए 2021 में बोलते कि हम उसको निकाल दिए हम अब मेम्बर हैं इसके कैसा होता आप है तो स्कूल को देख लीजिए आप कॉलेज को देख लीजिए मगर यहाँ न्यूसेंस नहीं करना एलिगेशन नहीं लगाना खर्च किसी के ऊपर ये डिस्प्यूट लैंड है और ये पट्टा लैंड है कोर्ट में डिस्प्यूट ही होता है OS 37/15 इंटीरियर ऑर्डर नॉट टू अलिनेट डिस्ट्रिक्ट कोर्ट एज नहीं कर रहे तुम लोग जस्टिस की भी इज्जत नहीं कर रहे तुम लोग शशि वर्मा खाली आके लोगों को चढ़ा दे रहे आवाम को चढ़ा दे रहे ने निधि करता ने नदी करता ये सब है ना पलाओ बातें नको करो हमारे साथ चिन्ना रेड्डी को भी बोल चुका हूँ मिनिस्टर एक्स मिनिस्टर चिन्ना रेड्डी आप इसमें इंटरफेयर नहीं होना
आप वो अदर डिस्ट्रिक्ट के यहाँ पर यहाँ आके इंटरफेयर हो रहे, तो उन्होंने बोले कि मैं मालूम करके समझ में नहीं आया तो मैं हट जाऊंगा। सिन्हा रेड्डी को भी मैं रिक्वेस्ट करके बोला हूँ, सिन्हा रेड्डी साहब भी बोले बिल्कुल मैं हट जाऊंगा नईम भाई, अगर ऐसा न्यूसेंस हो रहा तो मैं ऐसे मैं हट जाऊंगा। सिन्हा रेड्डी साहब से मैं बात कर चुका हूँ और मिस्टर हमारे लक्ष्मण रेड्डी को बोल रहा हूँ, बाबा अभी तुमको कानून नहीं मालूम है बाबा, अखलाक के दायरे में रहो, तुम अभी पेपर नहीं पढ़ चुके हैं, आप खाली एक टेस्ट में नाम दे दिए तो आप उछल के आप बच्चों को भेज दे रहे हैं, और न्यूसेंस बच्चे अच्छे खासे हमारे मिलने झुलने बच्चे खराब हो जाते हैं हमारे से, समझे? नहीं करना है, डिस्प्यूट लैंड है, डिस्प्यूट रहने दो, वो जो फैसला करता हम उसको एक्सेप्ट करते बस, इस बात पर रहो, अगर न्यूसेंस करेंगे तो हम उस पर हम क्या करना, हम इंशाल्लाह कानून हाथ लेना पड़ेगा हमारे, एक रिक्वेस्ट करके बोल रहा हूँ, या कुछ नहीं कर सकते यहाँ पे, कोर्ट जब फैसला देगा जब एक्सेप्ट करेंगे हम। पर पुतल इंडक्शन ऑर्डर, छोटा बच्चा है उसके सामने बड़ी बड़ा हमारा इंटीरियर ऑर्डर है, यहाँ पे इंटीरियर ऑर्डर है हमारे पास, टिल फर्दर ऑर्डर है हमारे पास, नॉट टू अलिनेट है, कानून भी कोई चीज़ होता है ना, गैर जरूरी यहाँ पे एलिगेशन फैला के चंद लोगों को लेकर आके शशि परवा जो काम कर रहे हैं गलत हरकत कर रहे हैं, तुम अपनी तुम औकात में रहो, अरे तुम अपनी औकात में रहो, तुम ऐसे हरकतें मत करो, तुम जाओ कॉलेज में डेवलप करो, लेकिन इधर आके एलिगेशन मत करो, लोगों को परेशान मत करो आप, समझे? जय हिंद, जय तेलंगाना।